సొంత తల్లిదండ్రులే పిల్లల్ని నమ్మని ఈ రోజుల్లో అన్న మేము సినిమా తీస్తామనగానే మమ్మల్ని నమ్మి మా సినిమాకు ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన బీటీవీ ప్రసాద్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. గ్రామ ప్రజలకు తెలివిగా ఏమనగా సుంకరి గంగన్న కొడుకును ఎవరి ఇంటికి రానిచ్చుకోవద్దు, ఎవరు పాపం కోసానద్దు, అన్నం పెట్టుకోలను దొర వీళ్ళకెళ్ళే ఎల్లగొట్టుడు ఆజ్ఞ మరియు కాలమే కాటు వేసిందే ఏ తల్లి కడుపున మోసిందే నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను బుడి బుడి చిట్టి పసి ప్రాయనా ఎదురీదెను వెను తిరిగే పసి ప్రాణం అడుగడుగున అగ్ని జ్వాల నెలోకం కన్నీలే చెలిమి కష్టాల తోడులే దిక్కేలేని బాల్యం ఏ దిక్కున చేరునో మతి తప్పిన సమాజంలో మనుషుల్లో కలిసేదెప్పుడో నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను నయవంశన విధిరాతాను బుడి బుడి చిట్టి అడుగులా పసి ప్రాయనా ఎదురీదెను వెను తిరిగే పసి ప్రాణం అడుగడుగున అగ్ని జ్వాల ట్రై ఒకసారి ఎట్టుంది ఏమైంది? నిన్న కూరగాయలు కట్ చేస్తుంటే చేయి కట్టాను. పిజ్జా చూసుకోవచ్చు ఒక్క నిమిషమా? పిచ్చి పిచ్చి మొత్తం జాగ్రత్త తీసుకోవచ్చు. వినిపిస్తా చిన్నప్పుడే ఆ దేవుడు అందరిని నన్ను చుదూరం చేసిండు కదా, అందరిని తీసుకెళ్ళి నిన్ను మాత్రం నన్ను తోడించిండు. ఎందుకా నీకు ఇప్పుడు అనిపించిందని? నేను నిన్ను వాళ్ళ మధ్యలో వదిలేను కాబట్టి ఆ దేవుడు నన్ను నీకోసం పుట్టించాడు అనిపించింది.
తయారు చేసిన చచ్చే వరకు నీతోనే ఉంటా. ఏమైంది? ఏమైందిరా దొరా? వీడు మా కూతురుతో తిరుగుతుండు. ఈ ఊర్లో బ్రతకడానికి నీకు అర్హత లేదు. నీకు ప్రేమ కావాలరా? ప్రేమ? ఇంకొకసారి నీ నోటి నుండి ప్రేమ అనే మాట వస్తే నాలుక చీలస్తా కొడుక్క. చచ్చిపోయే దరిద్రం పోతుంది. ఊర్లో నుంచి వెలేసిన వాళ్ళని ప్రేమించడానికి నీకు సిగ్గులేటే? తూ నీ బతుకు పాడుగాను. ప్రేమించిందట ప్రేమించింది, అయినా 20 ఏళ్ళు రాగానే బాణం అవుతలేదే, అంతటి గులుకుతున్నావు. అయినా నేను చేసిన తప్పేంది దొర? ప్రేమించిన అంతేగా దొర, ప్రేమించడం తప్ప. ప్రేమించడం తప్పు కాదురా, నువ్వు ప్రేమించడం తప్పు. అయినా ఎందుకురా ఈ ఊర్లో దరిద్రం లెక్క దాపరించినావు? చిన్నప్పుడే నిన్ను ఈ ఊర్లో నుండి ఎల్లగొడితే అయిపోతుండే. 16 సంవత్సరాల నుంచి ఈ ఊరికి దరిద్రం లెక్క పట్టుకున్నావు కదరా. చిన్నపిల్లాడు కదా, నీ అయ్య లెక్క కాకుండా మంచిగా పెరుగుతావు అనుకున్నా. కానీ నువ్వు కూడా నీ అయ్య లెక్క తయారైనవు కదరా. అయినా ఎక్కడికి పోతుందిరా బుద్ధి? ఎంతైనా నీది కూడా ఆ కుక్క రక్తమే కదరా. తప్పేసి నేను కదరా, నన్ను తిట్టండి. మా నాన్న చేసిన దూరం నాన్న తిడుతున్నారు, తిట్టండి. కానీ ఎందుకో చెప్పండి దూరా, చిన్నప్పటి నుంచి ఊరంతా దూరం పెడుతున్నారు. ఎందుకో చెప్పారు, కనీసం మాట్లాడారు. దూరం పెట్టండి దూరా, కానీ మేము ఏం తప్పు చేసినామో చెప్పి పెట్టండి దూరా. నువ్వు కాదురా తప్పు చేసింది, నిన్ను గాని మీ అయ్యవ్వ తప్పు చేసింది. మీ అయ్యను పెళ్లి చేసుకొని మీ అమ్మ తప్పు చేసింది. కానీ ఈరోజు నిన్ను ఈ ఊర్లో ఉంచుకొని మేము ఇంకో తప్పు చేయమురా. చూసారా దూరం, మేముందరే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు లేకపోతే ఎలాగ మాట్లాడుతూ ఊహించండి దూరం. పాపమని ప్రాణాలతో వదిలేస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి దాంతో గాని ఈ ఊర్లో గాని కనిపిస్తే మన ఊరు జాతరలో పొట్టేలు పదలు నువ్వుంటావు. చిన్న
నువ్వు కాదురా తప్పు చేసింది, నిన్ను కానీ మీ అయ్యమ్మ తప్పు చేసింది, మీ అమ్మ తప్పు చేసింది. ఈ రోజు ప్రేమించడం ఈ ఊళ్ళో తప్పు ప్రేమించడం ప్రేమించడం తప్పు కాదు, నువ్వు ప్రేమించడం తప్పు. అయినా ఎందుకురా ఈ ఊళ్ళతో ఇతరుల దాపురించింది? ఏమైంది కాక పోతున్నావు, తాగుదామని వచ్చింది, దా కూసో తాగు. ఇప్పుడు నన్ను చూసి ఎందుకు వస్తున్నావు? నేనే పోతా మీ ఊరు నుండి, ఈ బారి నుండి. ప్లీజ్ చెప్పు కాక, అసలు నేను ఎవరు? నన్ను ఎందుకు ఈ ఊరు మొత్తం దూరం పెడుతుంది? ప్లీజ్ చెప్పు కాక. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ దొరకదు. ప్లీజ్ నీ దండం పెడతాను కాకపోతే చెప్పు కాక, చెప్పు కాక. నువ్వు బాధపడక, చెప్తా. మీ నాన్న పేరు గంగ, మీ అమ్మ పేరు యమున. మీ అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీ అమ్మ మీ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని మీ అమ్మింటి వాళ్ళందరూ మీ అమ్మ చచ్చిపోయిందని వదిలేసి వాళ్ళ ప్రేమకు చిహ్నంగా పెళ్ళైన సంవత్సరానికి పుట్టినవరాను. మీ నాన్న మీ అమ్మని మంచిగా చూసుకుంటుండేరా? కానీ మీ నాన్నకు ఒక చిన్నప్పటి స్నేహితుడు ఉండే, వాడి పేరే వడ్ల సూరి. ఏయ్ జమ్నా, ఈ విషయం గిట్ట ఎవరికన్నా చెప్పినావో? అయినా నువ్వు చెప్పవు నాకు తెలిసి. ఒక్కవేళ నా మాట కాదని గిట్ట చెప్పినవనుకో, నాకు పోయేది ఏం లేదు. దూర దగ్గరికి నన్ను వినిపించి పంచాయతీలో నిన్ను ఇచ్చి నాకు లగ్గం చేస్తారు గంతే. 5 నిమిషాలే నన్ను తట్టుకోలేవు. పెళ్లి చేసుకొని ఎలా తట్టుకుంటావే? ఇంత చెప్పిన అయినకుండా ఆడదాని శీలం పవిత్రం. ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. పాడు చేసిన వాడు పెళ్లి చేసుకోవాలని ఇలాంటి పతివత మాటలు మాట్లాడి తెగించి నన్ను చేసుకుంటే, లగ్గమైన రోజే నీ అయ్యను చంపి నిన్ను నీ అవ్వను కాలి పుంచుకుంటా. అలాంటి వాడితో తిరుగుతున్నాడని మీ అమ్మకి నాన్నకి ప్రతిరోజు గొడవయ్యేది. గంగా, ఏందేమ్నా? నువ్వు ఆ సూర్యకాంతం తిరగక గంగా. నీకేమన్నా పిసనానే? చిన్నప్పటి నుంచి ఆడు నేను దోస్తులమే. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం. ఇప్పుడు సోబత్ బంద్ చేయాలంటే ఎట్లా బంద్ చేయాలి? అయినా నన్ను చూసుకోవడానికి నువ్వున్నావే, ఆయన చూసుకోవడానికి ఎవరున్నారో చెప్పే. అరే గంగా, రా స్నానం చేసి రెడీ ఉండు. సరే పత్రాడబోదాం. ఇప్పటిదాకా ఎటువైనావు గంగా? నీకు ఈ బండి ఎక్కడిది? ఇప్పటి నుంచి బండి మనదేనే. నీకు ఇంట్లో తినడానికి బియ్యం లేవు, కానీ తిరగడానికి బండి కావాలా? బండి
నీ అబ్బా ఏమొరుతున్నావే అందరికీ నవ్వటట్టు ఇజ్జత్ మొత్తం పోతుంది ఉర్రాక్ నీ అబ్బా సరే ఉర్రగాని ఒకటి అడుగుతా చెప్తావా గంగ ఆ ఏంది చెప్పు నువ్వైతే ఇడ కూసో గంగ ఆ ఏంది చెప్పు గంగ నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా చెప్పు అవే మాటలేమ్నా నాకు మీరు తప్ప ఎవరున్నారే మీరు నా ప్రాణమే అయితే నేను చెప్పింది వింటావా గంగ ఇంట చెప్పే ఏమ్నా ఆ సూర్యగాంతో తిరగక గంగ అన్నుల తిట్టనోళ్ళే లేరు ఆడు బాగా ఆగంగాడు అంతం తిరిగితే నీకు అదే పేరు వస్తుంది నీకు ఆ మాట వస్తే నేను తట్టుకోలేను గంగ సరే ఏమ్నా ఇప్పటి నుంచి అంతటి మాట్లాడనే మాట్లాడా మాట్లాడా అని మస్తుసార్లు చెప్పినావు గంగ ఒక్కసారైనా మాట మీద ఉన్నావా ఇప్పటి నుంచి అంతటి మాట్లాడనే నీకు మాట ఇస్తున్నా మాట్లాడా అని నా మీద ఒట్టేసి చెప్పు గంగ నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా ఏమ్నా ఇప్పటి నుంచి ఇక మాట్లాడనే అంతటి ఏమైందమ్మా ఏంటి ప్రాబ్లం సార్ మా తమ్ము నిన్నటి నుంచి కనిపించడం లేదు సార్ లాస్ట్ టైం ఎప్పుడు చూసారమ్మ సార్ నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు బ్యాంకులో డబ్బులు తీసుకుందామని బ్యాంక్ వెళ్ళాం సార్ బ్యాంకులో బాగా మంది ఉన్నారని చెప్పేసి నన్ను ఆటో ఎక్కించి పంపించండి సార్ అప్పటి నుండి ఇప్పటిదాకా నా భర్త ఇంటికి రాలేదు సార్ సరే అమ్మ నేను ఫోన్ చేస్తా మీరు అక్కడ నంబర్ ఇచ్చేసి వెళ్ళండి హలో ఎక్కడ బ్రిడ్జి కిందనా ఓకే ఓకే వెంకట్ సార్ కడెం దగ్గర ఫారెస్ట్లో ఏదో అన్నోన్ రేట్ పడి కనిపించిన ఫోన్ వచ్చింది సార్ మీరు వెళ్ళండి సరే సార్ నాకు కొంచెం పని ఉంది నేను చూసుకున్నా సార్ ఓకే సార్ వెంకట్ సార్ చూసింది ఎవరు ఏ బాబు ఇక్కడ సార్ ఇతనే సార్ గొర్రెలు కాచుకుంటే ఇక్కడ వచ్చిండారు సార్ ఇతను చూసిండు మనకు ఇన్ఫామ్ చేసింది ఇతనే సార్ ఏయ్ ఏం పేరు సార్ సీను సార్ స్టేషన్కి వచ్చి డీటెయిల్స్ ఇచ్చిపో సరే సార్ చుట్టుపక్కల దొరికిన ఎవిడెన్స్ సార్ మీడియా వాళ్ళు వచ్చారు కదా అవును వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు సార్ ఎవరు చేసి ఉంటారు సార్ ఇంకా పూర్తి సమాచారం అందలేదు ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం తెలిసిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాం అయితే సార్ అంబులెన్స్ కాల్ చేసి బాడీని పోస్ట్ మార్టం తరలించండి ఓకే సార్ ఓకే సార్ సార్ డెడ్ బాడీ పేరు శివ సార్ పొద్దున మనకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ అది ఇతనే సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్ సార్ ఎవరు సార్ మా తమ్ముని చంపింది చెప్పండి సార్ భద్రే ఇతను పక్కకు తీసుకెళ్ళి మీరు చెప్పండి ఎవరికన్నా డౌట్ ఉందా మత కక్షలు కానీ గొడవలు కానీ అలాంటిది ఏం లేదు సార్ మా బామ్మారు చాలా మంచోడు ఎవరితో గొడవలు ఎలాంటిది ఏం లేదు సార్ సరే మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తాను వెంకట్ సార్ శివ డబ్బులు తీసుకుంది ఈ బ్యాంకేనా అవును సార్ ఇదే బ్యాంక్ సార్ అంటే శివ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళే దారిలోనే ఏదో జరుగుంటుంది సాయి సార్ నిన్న ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారేమో వెళ్ళి కనుక్కొని రా బ్యాంక్లో ఓకే సార్
సార్ ఎవరు కనిపించలేదండి. కానిస్టేబుల్స్ సార్ ఇంకోసారి ప్లేస్ మొత్తం సర్చ్ చేయండి. ఓకే సార్. సార్ పర్సు దొరికి కే శివకుమార్ అంటే ఈ పర్సు శివదే అంటే వెంకట్ సార్ డెడ్ బార్ దగ్గర ఇంకేమేమి దొరికినాయి సార్? ఫోన్ ఒకటే దొరికింది సార్. డబ్బులు ఏమైనా దొరికాయా? డబ్బులు ఏం లేదు సార్, ఫోన్ ఒకటే దొరికింది. అంటే శివ తన భార్యని ముందుగానే ఆటోలో ఇంటికి పంపిండు సార్, డబ్బులు విత్డ్రా చేసుకొని ఇంటికి వెళ్దామని బయలుదేరిండు. మార్నింగ్ వరకు డెడ్ బాడీ అయి కనిపించింది సార్. డెడ్ బాడీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ డబ్బులు లేవు. అంటే ఖచ్చితంగా ఈ మర్డర్ డబ్బు కోసం చేసింది సార్. పోనీ పాత కక్షలు అనుకుందామా? పగ తీర్చుకున్న వాడు ఎవడు డబ్బు కోసం ఆలోచించాడు? అంటే శివను దారిలో ఆపి ఇక్కడ తీసుకొచ్చి మర్డర్ చేశారన్నమాట సార్. వెంకట్ సార్, శివ బాడీ పైన ఏమైనా పెద్ద పెద్ద దెబ్బలు లాంటివి ఉన్నాయా? అవును సార్, ముఖం పైన బండరాయితో కొట్టిన గుర్తులు ఉన్నాయి సార్. బండరాయ? అవును. చూడు వెంకట్, శివని ఖచ్చితంగా ఆ రాయితోడే చంపుంటారు సార్, ఎందుకంటే ఇంకా రక్త మరకలు కూడా అలానే ఉన్నాయి సార్. మరి ఎవరు చంపుంటారు సార్? ఎవరు చంపుంటారో తెలియదు కానీ ఇది ఒక్కరి వల్ల మాత్రం కాదు సార్. ఎందుకంటే ఒక మనిషిని రోడ్డు పైన నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చంపి ఉసుకెళ్ళ పాతి పెట్టడం ఒక్కడి వల్ల సాధ్యం అస్సలు కాదు సార్. మరి శివబైక్ ఏమైనట్టు? శివ బైక్ను కూడా వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు లేదా ఎక్కడ నమ్మేసి ఉంటారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి బండి అండ్ బండి నంబర్ రెండింటి కనుక్కో. ఓకే సార్. రై ఏపీ 8849 చెత్తకి ఇక్కడికి వచ్చిందారా? అవును సార్, నిన్న ఇద్దరు వచ్చారు సార్ చెత్తకు బండి మీద, వాటర్ సర్వీసింగ్ చేయించుకొని తెలుసు సార్ ఇద్దరు నా దగ్గర. ఇక్కడ వాళ్ళు ఎవరో తెలుసారా నీకు? సార్ చూస్తే గుర్తుపట్టు సార్. సాయి జేబీకి అరే గంగా, పేకాడ సూర్ అయిందట, పోదందా. అరే సూరి, నేను రానురా, ఆ భార్యకి మాట ఇచ్చిన రెడ్డి తిరిగి కానీ నువ్వు పోరా, పోయేటప్పుడు ఆ బండి కూడా తీసుకపో. గంగా, నిన్న మాట ఇచ్చినావు కానీ మాట మీద ఉంటావు ఉండవు అనుకున్నా, కానీ ఉన్నావు. ఇది కల నా నిజమా? నువ్వు అంత మంచి చెప్పినాక వినకుండా ఉంటానానే చెప్పు. గంగా, కడుపులో బిడ్డ కదిలినట్టు అవుతుందే. Thank you.
రే వాళ్ళు ఎట్లుంటారో కరెక్ట్ చెప్పు, అతను గీస్తాడు. సరే సార్, చెప్తా సార్. చెప్పు వాళ్ళు ఎలా ఉంటారు. సార్ అయిపోయింది సార్. ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి అన్ని నెలల గొడవలు కతికించమని చెప్పండి. గంగా నీళ్ళ కోతున్నా. ఏమ్నా ఏం కాదే, భయపడకేమ్నా, నేను పోయి డాక్టర్ తీసుకొస్తానే. నీకేం కాదేమ్నా, ఉండే జల్దిరా గంగా. పొద్దు నుంచి తిన్నావా అమ్మ ఏమన్నా? సార్ పొద్దుగల నుంచి ఏం తినలేదు సార్. ఎట్లమ్మా మరి ఏం తినకపోతే? అందుకే చక్కరచ్చి కింద పడిపోయాను. బీపీ కూడా కొంచెం తక్కువైంది. గోళీలు ఇస్తా వేసుకో. ఇదొకటి అదొకటి తిన్నాను చెప్పి. అరే గంగా ఎన్ని నెలలు పడ్డాయిరా? మొన్ననే 8 నెలలు పడ్డాయి సారు. ఏం కాదురా గంగా, నెల అయినాక పెద్ద దవాఖానలకు తీసుకపో. సరే సార్. ఇంకేమ్రా గంగా, ఇప్పుడు నీకు పక్కా ఆడపిల్లనే ఊడుతుంది. ఏం పేరు పెడతావురా? ఈసారి ఆడపిల్ల ఊడితే పక్కా మా అమ్మ పేరు పెడతా సారు. సరే సరే, జాగ్రత్తగా చూసుకో. ఏమన్నా జాగ్రత్త సార్. ఆడేదాకా అత్త సారు నేను. గంగా ఎటు ఒక గంగా, నాకు భయం పడుతుంది. పర్లేదు గంగా, నేను వెళ్ళొస్తా, జాగ్రత్తగా చూసుకో.
అక్కడ కొని ఎంపి పిండంతో సరసలాడుతున్నావా లంచోడుకో నడు. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? మా గంగడి ఎంత పేసింది సార్? కొట్టకూరు సార్, మీ కాలు మోగితే సార్ కొట్టకూరు సార్. నీ మొగడో కొన్ని ఎంపి డబ్బులు బండిని ఎత్తుకుని వచ్చింది నా కొడుకులు. అదే సార్ వాళ్ళకి బేడీ లేసాయి సార్. కడుపుతో ఉన్నా సార్, మీకు దండం పెడతా సార్, మా గంగ నిరసపెట్టారు సార్, మాకు తోడు ఎవరు కూడా లేరు సార్. అక్కడ నీ మొగుడు ఎంపిన పిల్లం కూడా కడుపుతోనే ఉందే, దయా కార్యక్రమం లేకుండా ఎంపిరి నా కొడుకులు. ఏమైంది ఇస్తాయి గారు? ఒక ఎంపి స్కూటర్ డబ్బులు ఎత్తుకొచ్చిరి నా కొడుకులు. గంగా, గంగా, గంగా. నిజం చెప్పుండ్రి, చెప్పలేరు అనుకో, ఒక్కొక్కని ఇక్కడ ఏం కౌంటర్ చేసి పరత నా కొడుకోలేరు. కానిస్టేబుల్స్ నిజం చెప్పే వరకు తొక్కురి నా కొడుకులను. అమ్మ డోర్ది అమ్మ.
వస్తుంది. వెంకట్, నిజం చెప్పంత వరకు నీళ్ళల్లో ముంచండి నా కొడుకుని. అరే గంగా, మంచిగా పని చేసుకుందామంటే ఎవ్వడు కూడా నమ్ముతలేరురా. ఇక ఈ తిరుగున్నతో కాదురా. అరే ఏం చేద్దాం రా? అదేరా, నాకు కూడా అర్థమైతలే. ఏమైంది బావ? బ్యాంక్ లో మంది బాగున్నారు, నీకు లేట్ అయ్యేటట్టు ఉంది, నువ్వు ఆటోకి వెళ్ళే సపరేట్. సరే. గంగా, అటు ఊర్రా. ఆడెవడో ఇప్పుడే బ్యాంకు నుండి పైసలు తీసుకున్నారా? ఇదో పెద్ద. ఏం మాట్లాడుతున్నారా సూరి? దుమతనం చేసుడేందిరా? నేను రానురా. అదురా సూరి, దొరికితే జీవితాంతం చెప్పకూడేరా. అరే గంగా, ఇప్పుడు నాకన్నా ఎక్కువ పైసలు నీకే అవసరం రా. నీ పెండ్లం ఫోటోతోటి ఉంది, ఒక్కసారి ఆలోచించు. అరే సూరి, దొరుకుతాం కావచ్చురా, నాకు భయం పడుతుందిరా సూరి. అరే గంగా, నేను చూసుకుంటా. ఇప్పుడే అని పెండ్లాన్ని ఆటోలోకి ఇచ్చి కన్నా పోతికి పంపించాడు. వాడు కూడా అటు అత్తడు కావచ్చురా. పోదాం రా. అరే సూరి, అడత్తుడు దాక్కురా, దాక్కురా. ఎక్కడికి తమ్మి? అన్న జనరల్ మార్కెట్. మీ బండి లేదా? ఎట్లా తిరిగి మాకు ఇక్కడ ఆగింది? అంటే నడుచుకుంటూ వచ్చిన అన్న, ఎమర్జెన్సీ ఉంది అన్న, జనరల్ వరకు వస్తా. మీతో ఎవరు లేరా? ఒక్కనే ఉన్నావా? ఒక్కనే ఉన్నా. సరే సరే మరి, బండి ఎక్కువ. అరే సూరి, ఎందుకు కొడుతున్నావురా? డబ్బులు తీసుకొని పోదామన్నావు కదరా. అరే నువ్వు పట్టా, ఎప్పుడన్నా చూస్తాడు జంగా తీసుకపోదాం. దండ పెడితే నాదన్నా, సారీ నడుపుతున్నా.
నిన్ను పట్టుకోరా, నువ్వు బండ తీసుకురా. అరే సూరి అద్దురా, బండ ఎందుకురా? అరే అద్దురా సూరి. అరే అని చంపేద్దాం రా, ఆడి బతుకున్నాడు అనుకో మనం బతకం రా. నువ్వు అని పట్టుకో, మేము బండ తీసుకొస్తా. అన్నా నన్న పెడదన్న, కూతుడు వద్దన్న, దమ్న పెడదన్న, గాలం ఒకటన్న, డబ్బులు తీసుకురా. నాదురా నువ్వు భార్య పొట్టతో అన్నా, భార్య పొట్టతో. అరే సూరి ఈయన భార్య పొట్టతో ఉందట్రా, ఇడిసెడదాం రా సూరి. అద్దురా నా మాట ఏంట్రా సూరి? రై ఇప్పుడు అని ఇడిసెట్టిన అనుకో, అడిపోయి పోలీసులకు చెప్తాడు, అప్పుడు నీ భార్య ఉంటారు అవుతుంది. గుర్తుంచుకో, ఇక నీ ఇష్టం. నా మాట ఏంట్రా సూరి? అరే ఎంత డేంజర్ లాంచ్ అడుగుతున్నా మీరు? చెప్పు తర్వాత ఏం జరిగిందిరా? ఆ శవాన్ని ఏం చేసిండ్రా? సార్ ప్లీజ్, ఇంకా అక్కడ ఉసుకెళ్ళ పోతా పెట్టా సార్. అరే సూరి తప్పు చేసినాం రా, భయపడుతురా సూరి. శవాన్ని ఏం చేద్దాం రా? అరే ఈ శవం ఇక్కడ ఉంటే ఇజ్జల కాకపోయినా రేపైనా దొరుకుతాం రా. అరే మరి ఏం చేద్దాం రా సూరి? అరే ఈ నిదే ఉసుకెళ్ళ పాతి పెడదాం రా. అక్కలవుడే మరణ పని చేసిన లంచ్ అడుగులారా చెప్పు. అరే సూరి అని బండి ఏం చేద్దాం రా? అరే గంగా అని బండి కాదురా, ఇప్పటి నుండి మన బండి. సార్ గంగంతా ఏం తప్పులేదు సార్, చేసిందంతా నేనే సార్. పమ్మని వదిలేయండి సార్, చేసింది నేనే సార్. సార్ చేసిందంతా ఆ సూర్యగాడుగా సార్, పాపం గంగాన్ని వదిలేద్దాము సార్. అవును సార్, అమ్మతో సార్ నేను చెప్పలేదు సార్, నన్ను ఇడిసే పెట్టాడు సార్. నా పిల్ల ఒకటే ఉండే సార్ ఇంటికాడ. రాయ్ చంపింది ఒక్కరా ఇద్దరన్నది నాకు అనవసరం. ఒకసారి నేను దోషి అని అరెస్ట్ చేస్తే వాడు దోషి అంతే. ఇన్ని సంవత్సరాల నా సర్వీసులో నేను నిర్దోషిని అరెస్టు చేసినట్టు నా రికార్డులోనే లేదురా. అయినా నేను ఇప్పుడు అరెస్ట్ చేసిన వాడు ఒక నిర్దోషి అని బయట తెలిస్తే నా పరువు నా జాబ్ రెండూ పోతాయి.
నా పరువు నా జాబ్ విషయానికి వస్తే నేనేం చేయడానికైనా వెనుకోవడం రా. రే గంగా, జీప్ దిగురా. ఏమైంది సార్? నీ భార్య అనిపోయింది. సార్ ఊళ్ళో ఎవరు రారట దూర చెప్పి. ఎందుకు ఏమైందట? ఎటొచ్చిండ్రా దొరా? ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నా దొరా? ఆ శంకర గంగని విషయము ఇంకా చేయడానికి ఏముందిరా? మా తాతల కాలం నుండి పోలీసు వాళ్ళంటే తెలియదురా ఈ ఊరికి. అలాంటిది ఆ లంజగొడుకుల వల్ల ఈరోజు ఒక పోలీసు వచ్చారా ఊళ్ళోకి. అప్పుడే మన ఊరి పరువు, మా వంశం పరువు మొత్తం సర్వనాశనం అయిపోయిందిరా. చెత్త నా కొడుకులు. మరి అట్లా దొరా, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మరి ఇప్పటి నుండి ఆ శుంకరి గంగని ఇంటికి కానీ, ఆ వడ్ల సూర్య అని ఇంటికి కానీ, మన ఊళ్ళో నుండి మంచికి కానీ చెడుకు కానీ చిన్న పెద్ద ముసలి ముతక ఎవ్వరూ వెళ్ళద్దు, వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడద్దు. ఆ శుంకరి గంగని పెండ్లాం పురిటినప్పులతో కొట్టుకొని చచ్చినా సరే దాని గడప తొక్కద్దు, దాని కొడుకుని ఎవరి గడప తొక్కని యద్దని దప్పు చాటించండిరా. ఏం బతుకురాదింది? సరే పోని, మనమే చేద్దాం. మీరు వెళ్ళి పక్కూరి వాళ్ళతో అంత్యక్రియలకు ఏర్పాటు చేయించండి. కడదాకుంటానని మాటిస్తివే, కడతేరిపోతానని చెప్పకపోతీవే. ఏడడుగులు నడిచింది ఎందుకోసము? ఏ రాహువు నిన్ను నన్ను వేరు చేసెను? నీ చేసిన కర్మకు నాకి శాపము.
దారిన వెతకను వస్తావని కడకంట కన్నీట కనుపప ఏడ్చిన కనరాని లోకాన విడలేని నీకు కనరాని లోకాన విడలేని నీకు వెతికి చూడను ఏ తోవన వస్తావని ఎదురు చూడను ఏ దారిన వెళ్ళావని వెతికి చూడను ఏ తోవన వస్తావని ఎదురు చూడను ఎదలోన బాధను ఏ దేవుడెరుగును ఎడబాటు జీవితం ఎందాక ఉండును ఎడబాటు జీవితం ఎందాక ఉండును ఏ రాహువు నిన్ను నన్ను వేరు చేసెను ఏ రాహువు నిన్ను నన్ను వేరు చేసెను రై జిబెక్రా తండ పెడితే కాదు వస్తే సార్ కొడుకు అలా చేశాడు సార్ నన్ను వాళ్ళేడు సార్ ఆయన సభ్యత నేను కాదు కదా సార్ వాళ్ళేడు సార్ తండ వాళ్ళేడు సార్ చాతిలో నొప్పి అంటే సార్ హాస్పిటల్ తీసుకెళ్దామా సార్? వాడు తప్పించుకోవడానికి అన్ని డ్రామాలు చేస్తాడాయా, వెళ్ళి నీ పని చూసుకో.
హేమేంద్రా సార్ గంగడి ఎత్తిపోయింది సార్ ఏంటే చనిపోయాడా వీడు లాకప్ అయితే తను బయట తెలిసింది అనుకో మనకే ప్రాబ్లం సార్ మీడియా వాళ్ళు కూడా మన మీదకే ఎక్కుతారు సార్ ఏం చేద్దాం సార్ పిల్లం చచ్చిన బాధతో గోడ తల బాధకొని చనిపోయాడని ఎఫ్ఐఆర్ రాసాయి అయినా ఆయనకి ఎవరు లేరు కదా బాడీని మున్సిపాలిటీకి పంపించేసాయి సరే సార్ ఈ సూర్యానికి కూడా ఏమైనా జరగరాని జరిగింది అనుకో నాకు ప్రాబ్లం అవుతుంది నేను వెంటనే సబ్జెక్ట్ షిఫ్ట్ చేసేది సరే సార్ చనిపోయింది సార్ వెంకట్ సార్ సబ్జెక్ట్కి తీసుకెళ్తుండగా పారిపోవాలని ప్రయత్నించాడు లారీ గుద్ది యాక్సిడెంట్ అయి చనిపోయాడని ఎఫ్ఐఆర్ రాసేసి సరే సార్ ఇదంతా నీకెవరు చెప్పారు కాక కానిస్టేబుల్ వెంకట్ నా బామ్మారి దగ్గర ఇదంతా ఆయన్నే చెప్పింది అంటే ఏ తప్పు చేయను మా నాన్న చావుకి మా అమ్మ చావుకి నా ఈ 16 సంవత్సరం నాన్న కర్మ వేసాయనే కాక అవునరా అతని పేరు ఏం పేరు కాక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తుంది కాక ఏమోరా ఆ కేసు తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యాడని విన్నా నాకు కూడా అంతవరకే తెలుసు థ్యాంక్ యూ కాక నా కథని నాకు చెప్పినందుకు తమ్ముడు చెప్పురా అన్న ఒక చిన్న సాయం చేస్తావు అన్న సరే ఏంటి చెప్పురా సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్న 2024 తుంగమల్ల డ్యూటీ చేసి ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు అనుకొని చెప్పన్న సరే నేను చెక్ చేసి చెప్తాను నా ఫోన్ కొరకు వెయిట్ చేయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న
డ్రైవర్ ఒక నిమిషం కారా. రే ఏమైందిరా కారు ఎమ్మడి వరకు వస్తున్నావు? సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. రే నాకు టైం లేదురా, బండి ఎక్కు పొంగ మాట్లాడదాం. యాదగిరి ఇక్కడికి వచ్చేసినాం, అది తొందర రావా, ఎంతసేపు వెయిట్ చేయమంటావు? చెప్పు ఎవరు నువ్వు, నాతో ఏం పని? మర్చిపోయారు సార్, మీ చేతితోనే కదా ఈ చేతిని పట్టుకుని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళారు, అప్పుడే మర్చిపోయారు సార్. ఓహో గంగన్ కొడుకు వారా నువ్వు, బాగున్నావా? ఉన్నాను సార్. మీరు విధించిన 16 సంవత్సరాల నరకాన్ని శిక్ష అనుభవిస్తూ బాగా ఉన్నాను సార్. ఏం మాట్లాడుతున్నారా? ఏం లేదు సార్, మా ఊరికి వచ్చి మా నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయడని చెప్పి మా దొరకు చెప్పాను సార్. ఎవరు చెప్పారా నీ అయ్యా నిర్దోషి అని? నీ అయ్యా ఒక ప్రాణం తీసిన అంతా కూడా తెలుసా? అంతా కూడా చంపేటప్పుడు పక్కనున్న మా నాన్న అంతా కూడా అయితే మా అమ్మ నాన్న అమ్మ కడుపుతో పెరుగుతున్న బిడ్డ చావుకి నా ఈ 16 సంవత్సరాల నరకాన్ని శిక్ష అనుభవించవచ్చేసా? నిన్నేమంటారా? ఇట్లయితే వినవరా నువ్వు, నిన్ను కూడా నీ అయ్యే దగ్గరకు పంపుతున్నా కరెక్ట్? ఎస్ఐగా ఉన్నప్పుడే నీ అయ్యను తుంగమడుగును ఉచ్చవహించిన, ఇప్పుడు నేను ఎవరో తెలుసా? ఎస్పి. ఇప్పుడు నేను ఎన్కౌంటర్కి ఎత్తే అడిగే దిక్కుకుంటాను నా కొడుక. నా కరెంట్ పట్టుకుంటా అవునరా? నేనే కారణం, నేను కారణం. నా పరువు నా జాబ్ కోసం నీ అయ్యనే కాదురా, నీ అయ్యాలని ఎంతో మంది నీరు తెలుసు, నీ చేత్తో ఎన్కౌంటర్ చేసిన, ఇప్పుడు నిన్ను కూడా చంపుతా. ఏం చెప్తావురా? ఏం చెప్తున్నా? ఏ పరువు ఏ జాబ్ కోసం అయితే మా నాన్నని చంపినావు, ఆ పరువు జాబే నీకు దూరం చేస్తాను.
అవునరా నేనే అరే ఏమైందిరా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేవు నీకు ఐడి కార్డు వాట్సాప్ పెట్టిన చూసుకోవాలి సరే సరే అన్న ఎవరు రండి ఎవరు కావాలి బాబు నాని ఎవరు వచ్చిన చూడు చెప్పండి అన్న ఎవరు కావాలి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారా మీరు సార్కి ఏమవుతారు అయినా మా నాన్నగారు మరి మీ అమ్మ ఇంకెక్కడేమో బిడ్డ వాడు విన్న తర్వాత 3 సంవత్సరాల వరకు ఏం చేసి ఆమె కూడా గతించిపోయింది ఈయన చిన్నప్పటి నుంచి మేము వస్తున్నాం అన్నా అసలు ఇంతకు మీరెవరు ఆ భగవంతుడు ఆడించే నాటకంలో మనుషులు చేసేవి కర్మలు మాత్రమే ఫలితమంతా పైవాడికి ఎరుక కనిపించదు కదా అని కర్మ చేసి వదిలేస్తే కని విని ఎరుగని రీతిలో కాలమే కాటేస్తుంది దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కనును ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కోరును